కష్టాలు అందరికీ ఉన్నాయి. వలస కూలీల మీద మాత్రం కరోనా కనికరం లేకుండా విరుచుకుపడుతోంది. వలస కూలీల్లోను బీహారీల కష్టాలు ఏమైతే చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక నగరాల్లో కొన్ని వందల వేల మొత్తం మీద కలిపితే కోట్లలో వలస కూలీలు ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా నగరం ఏదైనా కావచ్చు, అక్కడ సూర్యోదయం జరగకుండానే వెలుతురు రావచ్చేమో కానీ బీహారీ కూలీలు లేకుండా బండ పని ఏది సాగదు. మూటి పని అనగానే బీహారీ కూలీలే గుర్తుకొస్తారు. విదేశాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళను వెనక్కి తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎయిర్ బస్సులను పంపిస్తున్నది, కానీ ఈ వలస కూలీలని వాళ్ళ స్వగ్రామాలకు పంపడం కోసం బస్సులు కాదు కదా ఆటోలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాలు ఎలా ఉంటున్నాయో అర్థం కాదు. ఇలాంటి సంఘటన ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇంకోటి జరుగుతున్నది. ఇప్పుడు నరసాపురం విజయవాడ రైల్వే లైన్ను డబ్లింగ్ చేయడం కోసం ఓ ప్రాజెక్ట్ చేపట్టారు. అందులో పనిచేయడం కోసం బీహార్ నుండి కొంతమంది కూలీని తీసుకొచ్చారు. వాళ్ళలో దాదాపు 30 మందిని తీసుకొచ్చి నరసాపురంలో పెట్టారు. వాళ్ళు కొన్నాళ్ళు అక్కడ పనిచేశారు. ఈ లోపల లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ కన్నా ముందే రైళ్లు రద్దయిపోయినాయి, వెళ్ళే మార్గం లేదు, ఇక్కడ ఉండే మార్గం కూడా లేదు. లాక్డౌన్ ప్రకటించగానే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ మాయమైపోయాడు. కూలీ డబ్బులు లేవు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళ ఊరి పంపించేటువంటి వాళ్ళు కూడా లేరు. సరే, నరసాపురం పరిసర ప్రాంతాల్లో సీనియర్ కార్మిక నాయకుడు షాన్వాస్ ఖాన్, ఆయన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కూడా అక్కడ, ఆయన కొడుకు ఫిరోజ్ ఖాన్ లాక్డౌన్ కాలంలో నరసాపురం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి, కూలీలకి, రోగులకి, ముసలి వాళ్ళకి ఆహార పొట్లను పంపిణీ కార్యక్రమం దాదాపు 50 రోజుల పాటు సాగించారు. అందులో భాగంగానే ఈ బీహారీ కూలీలు కూడా ఆహారం అందేది. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేశారు. ఎట్టి పరిస్థితులు కూడా బీహార్ వెళ్ళాలనే వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. కోలేరుకు ప్రతి ఏటా కూడా లక్షల వలస పక్షులు వస్తాయి. సీజన్ అవగానే వెళ్ళిపోతాయి, స్వదేశాలకు వెళ్ళిపోతాయి. అంతేగాని ఇక్కడ బాగానే ఉంది కదా అని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకో. పక్షులైనా మనుషులైనా సొంత ఊర్లను ప్రేమిస్తారు, సొంత దేశాలను ప్రేమిస్తారు, స్వరాష్ట్రాన్ని ప్రేమిస్తారు. బీహార్ కూలీది కూడా ఒకటే కోరిక, ఎట్లాగైనా సరే బీహార్ చేరుకోవాలి అని. ఇది అంత సులభం కాదు. నరసాపురం నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వలస కూలీలను తమ ప్రాంతానికి పంపించడం కోసం స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గారు అనేక ప్రయత్నాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి నరసాపురం వచ్చి పనిచేస్తున్న కూలీలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ వెనక్కి పంపడం కోసం, స్వగ్రామాలకు పంపడం కోసం 3 బస్సుల్ని కూడా ఎమ్మెల్యే ప్రసాదరాజు గారు ఏర్పాటు చేశారు. బీహార్ నుండి వచ్చినటువంటి వాళ్ళను కూడా వాళ్ళ రాష్ట్రానికి పంపడం కోసం ఒక ప్రయత్నాన్ని ఎమ్మెల్యే గారు చేశారు, కానీ అది ఫలించలేదు. దానికి ప్రధాన కారణం అనేక నిబంధనలు ఉండడం. ఎందుకంటే నిబంధనలు అన్నీ కూడాను వలస కార్మికులకు వ్యతిరేకంగా ఉంటాయి. బస్సులు జిల్లా దాటకూడదు, లేదా రాష్ట్రం దాటకూడదు. నరసాపురం నుండి పాట్నా చేరాలని 4 రాష్ట్రాలు దాటాలి, ఆంధ్రప్రదేశ్ దాటాలి, ఒరిస్సా దాటాలి, జార్ఖండ్ దాటాలి, అప్పుడు బీహార్లో ప్రవేశిస్తారు. ఈ మధ్యలో ఎన్ని ఆటంకాలు చెప్పనలవి కాదు. అంత మాత్రమే కాదు, వీళ్ళని బీహార్లో రిసీవ్ చేసుకుంటారా, స్వీకరిస్తారా, అడ్డగిస్తారా, అది కూడా పెద్ద సమస్య. ఎందుకోసం, ఎందుకంటే గమ్యం రాష్ట్రం నుండి అనుమతి రాకుండా ఇక్కడ నుండి బస్సు బయలుదేరడానికి వీల్లేదు. అసలు ఇక్కడ నుండి బస్సు బయలుదేరడానికి ఇక్కడ కాంట్రాక్టర్ ఒప్పుకోడు. ఎందుకంటే రేపు పొద్దున పరిస్థితి సాధారణంగా మారిన తర్వాత
మళ్ళీ ఈ కూలీలు దొరకరని కాంట్రాక్టుల భయం. లాక్డౌన్ కాలంలో డబ్బులు ఇవ్వడవాడు, కూలీ ఇవ్వడవాడు, కానీ లాక్డౌన్ అయితే కానీ కూలీలు రెడీగా ఉండాలి. అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోరు కరోనాతో వస్తున్నారేమో అని చెప్పేసి ఇన్ని ఇబ్బందులు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు నా ఖాళీ నడకనే సరే పాట్నా వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు. మాటల నరసాపురం నుండి పాట్నా 1475 కిలోమీటర్, దాదాపు 1500 కిలోమీటర్లు. రోజుకి 20-30 కిలోమీటర్లు నడిచినా సరే ఎంతకాలంకి వెళ్ళాలి, 40 రోజుల ప్రయాణం. ఆ పైనే అది మాత్రమే కాదు, మే నెల ఎండ ఆ దారుణానైతే మనం ఊహించడం చాలా కష్టం. అక్కడికి వెళ్ళి స్థానికులు మీకు భోజనం ఏర్పాటు చేస్తాం, మీరు ఇక్కడే ఉండిపోండి అని కూడా కోరారు. కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఊరు వెళ్లాల్సిందే, మా బంధువుల ముఖాలు చూడాల్సిందని వాళ్ళు పట్టుబడ్డారు, బయలుదేరారు. లాక్డౌన్ హో గ్యా ఆప్కా పరిశ్రమ క్యా హై హకీకత్ మే క్యా హై కిత్నా హో సకే తా బోలో మే హమారే ఎంఎల్ఏ సాహబ్ కో మే బతాఉంగా. హమ్ తో మజ్దూర్ ఆద్మీ హై, ప్రవాసీ మజ్దూర్, దూర్ సఫర్ సే ఆతే హై అప్నే బీవీ బాల్ బచ్చా కో ఎక్దమ్ అచ్చా సే రఖనే కే లియే, కామ్ కర్నే కే లియే, కి దో గో పైసా హోగా, మేరా భీ పేట్ భరేగా ఔర్ అప్నే ఘర్ వాలే కో భీ దేఖ్ రేఖ్ కరేంగే, లేకిన్ క్యా కరేంగే యే తో భవిష్య మే కోయి దేఖా నహీ. బిహార్ కా రహనే వాలే హై, యహాన్ నర్సాపురం ఆంధ్ర ప్రదేశ్ మే ఆయే కమానే కే లియే. లాక్డౌన్ హో గ్యా, లాక్డౌన్ హో గ్యా, ఉస్కే వజహ సే హమ్ సోచే కి అబ్ ఘర్ హీ చలే జాయేంగే. అబ్ ఛోటే సే బాత్ బతా రూ, ఏక 15 దిన్ కా ఆప్కే खाने पीने का अगर इंतजाम हम लोग कर दिए तो आप रहने का इरादा है क्या इधर? नहीं सर, नहीं हो गया, हम लोग जो भी होगा इसके बाद में क्या करने का? अगर इधर नहीं रह के मर भी जाएंगे तो क्या फायदा, अपने माँ बाप के पास जाएंगे मरेंगे तो आँख से देखेगा ना, इधर में रह के क्या फायदा होगा? पूरा इरादा क्या है इसमें? हम लोग का इरादा है निकलने का इंतजाम कर लो, सारा चीज तैयारी में देख लीजिए, नाश्ता उस्ता बैगू पैदल जाने के लिए तैयार हो गया. हाँ, पैदल तैयार हो गया, 21 आदमी है, 10 उधर है, 1500 किलोमीटर होगा, फिर भी जाने के लिए तैयार. आखिर क्या करेंगे, मजबूर है, अगर इधर में रह के कोई आदमी कितनों खिलाएगा, पैदल चले जाएंगे यहाँ पे सर. हाँ, पैदल चले जाएंगे, ऐसा करूँगा मैं, हमारे लोकल के MLA रघुनूरी प्रसाद राजू बोल के है, मैं उनसे कुछ नहीं, आप अगर सर बोलते हैं 1 घंटा हम रुक सकते हैं, ज्यादा से ज्यादा 1 घंटा 2 घंटा रुक सकते. स्थानीय को दारी खर्च डब्बो इच्छा वाड़ी का नड़क दारी राजमंड्री वरकू मोदी वैन एर्पट्ठा अक्डी రోడ్ నెంబర్ 16 నేషనల్ హైవే చెన్నై టు కలకట్టా అది పట్టుకొని కట్టెకు ఒరిగిపోతారు అనుకుంటా. కట్టెకు పోయిన తర్వాత లెఫ్ట్కి తీసుకోవాలి, జార్ఖండ్ మీదుగా బీహార్ చేరాలి, జంషెడ్పూర్ ఉగరాల మీదకి చేరాల్సిన పరిస్థితి. ఇంతకన్నా అమానవీయమైన సంఘటన ఇంకేమి ఉంటుందా? ఒక 30 మంది గ్రూపుగా 1500 కిలోమీటర్ల నడక ఎండాకాలం, తగినది డబ్బులు లేక దారిలో ఎక్కడ తిండి దొరుకుతుందో లేదో తెలియదు, అసలు దుకాణాలు ఉన్నాయో లేవో, డబ్బులున్నా కూడా దొరకని పరిస్థితి, కానీ ఉన్నా కూడా డబ్బు లేని పరిస్థితి. ఈ సంఘటనలో ఒక కొసం మెరుపు ఏమిటంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మెట్టి నీళ్లు నరసాపురమే, వారు నరసాపురం కోడలు, ఇదొక విశేషం.